స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పరివార్ ఛానల్ నేను మిస్ సరితా వనా ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి టిప్ మళ్ళీ మీ ముందుకు వచ్చింది సరితా వనాల ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి చిన్న చిట్కా తీసుకొచ్చానండి ఏంటంటే మనకి గొంతు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ గొంతు నొప్పి అనిపించినా సర్ది అనిపించినా హెడేక్ మైగ్రేన్ కానీ ఇంకా కడుపు లేదన్నా అంటే స్టమక్ అప్సెట్ అంటే కొంచెం అజీర్తి ఇలాగా అలాంటిది ఏదైనా వస్తే అన్నిటికీ చిన్న సింపుల్ చిట్కా అండి తొందరగా చేసుకోవచ్చు రోజు డైలీ రాగొచ్చు లేదా వారంలో రెండు మూడు సార్లు రాగొచ్చు అండి అట్లా మనం కొద్ది రోజులు చేస్తే కొద్ది రోజులు అంటే ఒక వారం రెండు వారాలు చేస్తే మన స్టమక్ అనేది చాలా క్లీన్ అవుతుంది గొంతులో ఇన్ఫెక్షన్ పోతుంది జలుబు ఉన్నా హెడేక్ ఉన్నా కూడా పోతుంది సో చాలా సింపుల్గా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి త్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాము దానికి వచ్చేసి ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు సో దాంతో నేను ఈ డ్రింక్ అనేది తయారు చేశానండి ఇలా మనము రోజు పడిగడుపున ఈ డ్రింక్ మనం తీసుకుంటే కనుక మనకి చాలా చాలా అంటే ఎన్ని రకాల ఉన్న అంటే ఐ మీన్ ఎన్ని రకాలుగా మనం అయితే జలుబుతో సఫర్ అవుతామో అవన్నీ మనకైతే క్యూర్ అవుతాయండి సో ఫ్రెండ్స్ ఇది మనం తీసుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి చెప్తాను స్టమక్ అప్సెట్ పోతుంది మనకి మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయండి మనకు మైగ్రేన్ హెడేక్ ఉన్న పోతుంది లైట్గా ఫీవర్ లాంటిది ఏమైనా అనిపించి డల్గున్న డల్నెస్ పోతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా గొంతుకు సంబంధించింది మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ గొంతులో ఏమైనా మనకి పెళ్లి కూతలు అంటారు కదా అలాంటివి వచ్చినా కానీ ఎక్కువ బల్గరం జామ కానీ తుమ్ములు వచ్చినా దగ్గు వచ్చినా అలాంటి దానికి చాలా మంచిగా పనిచేస్తుందండి సో ఫ్రెండ్స్ ఇది ఎట్లా వాడాలనేది చెప్పాను కదా మనం వారంలో రెండు మూడు సార్లు తీసుకోవచ్చు రోజు దానిగా నష్టం లేదండి ఒక రెండు మూడు వారాలు వాడండి చాలా మంచిది మనకి దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుందండి బూస్టింగ్ పవర్ అనేది వస్తుంది మనకి తెలుసు కదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి రోగ నిరోధక శక్తి తక్కువైపోతుంది కదా అంటే చాలా అవసరం అండి బయట సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇలాంటి థింగ్స్ మనం తాగుతుంటే మనకి శక్తి అనేది కూడా బాగా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఎట్లా తయారు చేయాలేంటో అని ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన డ్రింక్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది సోంపు అండి కొంచెం సోంపు తీసుకుంటే మనకి ఏమవుతుందంటే జీర్ణం అవుతుంది మనం ఏదైనా తిన్నా కూడా కడుపు నొప్పి అలాంటిది ఉంటే పోతుంది నెక్స్ట్ వచ్చేసి మిరియాలు అండి మిరియాల వల్ల మనకు బూస్టింగ్ పవర్ ఉంటుంది గొంతు మొత్తం సాఫ్ అయిపోతుంది మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది అంటే చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి షుగర్ని తీసుకునే బదులు మనం బెల్లం తీసుకుంటే ఇది నార్మల్ బెల్లము ఇంకా తాటి బెల్లం కూడా ఉంటుంది డయాబెటీస్ అయితే తాటి బెల్లం తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది సో ఈ మూడింటితోటి మనము డ్రింక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తీసేసుకొని ఈ సోంపు వేసేస్తున్నానండి తర్వాత ఒక మనిషికి అయితే మనం ఖచ్చితంగా ఇది ఒక 4, 2, 5, 6, 7, 8 అంటే మీరు వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటున్నాము ఇలా తీసుకోండి లేదు డైలీ తాగుతానుకుంటే ఒక 2 వేసుకుంటే సరిపోతుందండి నేను వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటాను సో ఇందులో వేసేస్తున్నాను ఆ తర్వాత మనం బెల్లం ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోకుండా పర్లేదు మంచి తాగాలి అనిపిస్తే మీరు బెల్లం ఇష్టం అనేది వేసుకోండి డయాబెటీస్ అయితే కొంచెం చూసేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను ఇది మనం మంచిగా బాగా మసలు పెట్టేసి మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో అందులో సగం అన్న కనీసం ఒక 1/2 సగం తగ్గేటట్టుగా మనము మసలు పెట్టుకొని మనము వడగట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసులుతుంది మీరు ఒకవేళ మిరియాలు కొంచెం తక్కువ తీసుకోవాలనుకుంటే దాన్ని కొంచెం పచ్చపచ్చగా దంచి వేసేయండి బాగుంటుంది లేదు మనము దంచకుండా వేయాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి సరిపోతుంది దంచితే ఏమవుతుందంటే దాని అరోమా అనేది చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది కొంచెం కారం కారం ఘాటుగా ఉంటుంది దంచకుంటే కొంచెం తక్కువ ఉంటుంది సో అందుకనేసి మీరు ఎక్కువ వేసుకున్న రోజు ఇన్ని 5 వేసుకున్నా ఏం పర్లేదండి దంచితే మాత్రం రోజుకు ఒక 2 వాడండి సరిపోతుంది ఈ సోంపు వచ్చేసి మనము 1 or 2 స్పూన్స్ తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మసులుతుంది ఆ తర్వాత వడగట్టిన తర్వాత చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మంచిగా మసిలిందండి ఒక 1/2 అంత తక్కువ అయింది అంటే మనం ఎక్కువ మసలు పెడితే అరోమాటిక్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది సో చాలా మంచి స్మెల్ వస్తుందండి సోంపు కదా చాలా స్వీట్గా అనిపిస్తుంది ఇందులో బెల్లం వేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి అంటే తీయ తీయగా కారం కారంగా ఘాటుగా ఉంటుంది సో ఇది తాగడం వల్ల చాలా మంచిగా మనకి గొంతు కానీ ఆయాసం కానీ రిలీఫ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీరు తయారు చేసుకొని తాగి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏదైనా కానీ ఒకేసారి చేస్తే మనకి రిజల్ట్ తెలియదండి సో దాన్ని మనము కొద్ది రోజులు వాడితేనే దాని గురించి మనకి తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసాక ఎంత సింపుల్గా తయారు చేస్తామో మనకు ఒక 10 మినిట్స్లో ఇది రెడీ అయిపోయింది
సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వేసిన సోంపుకు బదులు మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రోజు తాగండి చాలా మంచిదండి దీనివల్ల మీరు తాగుతూ ఉంటే తర్చుగా వెయిట్ లాస్ కూడా అవుతారు ఫేస్ లో కొంచెం గ్లోనెస్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేయండి అట్లాగే మొట్టమొదటిసారి ఈ రోజు నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్బి పర్వా ఛానల్ ఒక మాస్టిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ సరిదా వరాల ఓకే ఫ్రెండ్స్ బై బై।